ప్రభు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించుట యేసుప్రభుకు తెలుసు ఈ లోకం నుండి పరలోకపు తండ్రి చెంతకు తిరిగి వెళ్లవలసిన ఘడియ వచ్చిందని ఈ లోకంలో ఆయన తన వారిని ప్రేమించారు చివరి వరకు ప్రేమించారు పాస్క విందుకు కూర్చున్నప్పుడు ఆయనను అప్పగింపనున్న వాని గూర్చి తానెవరో తెలియదని తనకు ప్రియుడైన పేతురు బొంకుతాడని కూడా ఆయనకు తెలుసు అయినా వారి పట్ల ఆయన హృదయంలో ప్రేమ జాలి మాత్రమే చూపారు ఆయన స్నేహితుల పాదములు కడిగిన పిదప దివ్యసత్ప్రసాదాన్ని స్థాపించారు ఆయన మనకు తన శరీరాన్ని వసగి తన రక్తాన్ని పానంగా ఇచ్చారు ఆయనకు మన పట్ల ఎంత అపారమైన ప్రేమ ఆయన ఒక చిన్న అప్పములో తనను తాను మరుగుపరుచుకొని ప్రపంచములోనున్న దేవాలయాలలో దివ్య మందసములలో మన మధ్య నివసిస్తున్నారు ఆయన ప్రేమ ఎంత అపారమైనది ప్రతి దివ్య బలిపూజలు గురువు చేతిలో విరిచే అప్పము ద్వారా తనను తాను విరుగొట్టబడ్డకు చిత్తగిస్తున్నారు ఆయన ప్రేమకు బదులుగా ఏమివ్వగలము ఈ క్రిస్మస్ పండుగకు మనము మంచి దుస్తులు ధరించి దివ్య బలిపూజలో పాల్గొనేటప్పుడు గత కొన్ని రోజులుగా మనం చేసే మన చిన్ని చిన్ని ప్రార్థనలను కార్యాచరణను యేసునాథునికి సమర్పించుదా బాలయేసును ఆహ్వానించుటకు మంచి పనులు అనే నక్షత్రాలను మంచి సుగుణాలనే పుష్పాలతో అలంకరింపబడిన మన హృదయాలను తెరచి ఉంచుదాం ఎందుకంటే ఆయన పశుల పాకలోనో పీఠముపైనో కాక మన హృదయాలలో నివసించడానికే ఇష్టపడతారు ప్రియ స్నేహితులారా దివ్య బలిపూజ అతి ఉన్నతమైన ఆరాధన క్రమము ఎంతో గొప్ప ప్రార్థన క్రీస్తు జయంతి పండుగైన ఈరోజు కడు భక్తితో దివ్య పూజలో పాల్గొందాం దివ్యమందసుములోనున్న నాథుడైన దివ్య బాలయేసును గొర్రెల కాపరులతో దేవదూతలతో జ్ఞానులతో మరియ యోసేపులతో కలిసి ఆరాధించుదాం పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తోత్రములు ఇప్పుడును ఎల్లప్పుడునూ కలుగునుగాక ప్రార్థన ఓ బాలయేసువ మిమ్ము నా హృదయములోనికి ఆహ్వానిస్తున్నాను మిమ్ము నా రక్షకునిగా నా నాథునిగా ఆరాధిస్తున్నాను వచనము నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రభు లూకా సువార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము కార్యాచరణ ఈరోజు దివ్య బాలయేసు స్వరూపాన్ని మన ఇంటిలోని అన్ని గదులలోనికి తీసుకుని వెళదాం ఆయన ప్రేమ వెలుగు మన కుటుంబాలకు మన జీవితాలకు సంతోషాన్ని దీవెనలను దయచేయునుగాక మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు